నమ్మకం మనకు లేకపోయినా కలిసామన్న నమ్మకం మన పెద్దలకు కలిగించాలి. నువ్వు కూడా అలాగే నటించు, వాళ్ళకు అనుమానం రాదు. రాత్రంతా మర్చిపోయింది సిగ్గు, ఇప్పుడే మళ్ళీ వచ్చినట్టుంది. మీ ఇద్దరి గురించి టెన్షన్ పడుతూ రాత్రంతా నాకు నిద్ర లేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అంతా సవ్యంగానే జరిగినట్టు అనిపిస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళి స్నానం చేసిరా. మా అత్తగారు నాకు చేసినట్టు ఈరోజు టిఫిన్లు భోజనాలు అన్ని నేనే దగ్గరుండి వడ్డిస్తా. వెళ్ళమ్మా. నువ్వు ఇంటి చిన్న కోడలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, కూర్చో. అలా చూస్తున్నా? ఓహో, ఆ రోజు నువ్వు పెట్టిన షరతులు గుర్తుకొస్తున్నాయా? ఈ క్షణం నుంచి మళ్ళీ ఇంట్లో తన ఇష్టం వచ్చేట స్వతంత్రంగా ఉంటుంది. నీ షరతుల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం మళ్ళీకి లేదు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో మళ్ళీ కూడా అంతే హక్కుంది. చూడండి, ఆ రోజు నా ముందే నా ఫ్రెండ్స్ అవమానించారు, అప్పుడు ఊరుకున్నాను కదా అని. ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. మళ్ళీ ఈ ఇంట్లో పని మనిషిగానే ఉండాలి. నాతో పాటు సమానంగా కూర్చొని తినటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ బాధపడే వాళ్ళు ఎవరు లేరు. పోతే పోవే, ఎవరిని బెదిరిస్తావు? నువ్వు కూర్చోమ్మా. మళ్ళీ నీకేం భయం లేదు, నేనున్నాను, కూర్చో. మళ్ళీకి నేను వడ్డిస్తా.
సూట్ కేస్ రెడీ. దేనికి? పుట్టింటికి వెళ్ళిపోవడానికి. నీ నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే కదా, అందుకే ఆలస్యం కాకుండా ముందుగా నేనే రెడీ చేసుకుంటాను. నేనేమంత పిరికి దాన్నేం కాదు. అబ్బా వెళ్ళిపోదాం పదా. ఓడిపోయి పారిపోను, ఫైట్ చేస్తాను. అది నీ వల్ల కాదు గాని, పోదాం పదా. నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక్కడే ఉండి చక్రం తిప్పుతాను, అనుకున్నది సాధిస్తాను. అప్పటి వరకు నేను ఇంట్లో నుంచి కదలను. అర్థమైందా? ఇప్పుడు మీరు రెండు పెళ్లిళ్ళు చేయాలి, ఒకటి గాయత్రిని, రెండు నాకు. చెప్పమ్మా, నీకెలాంటి సంబంధం తీసుకురమ్మంటావు? మీరు ఆవేశపడకండి అన్న, సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ సమయం ఎప్పుడొస్తుంది? మేం పోయాక? అవేం మాటలమ్మా. దాని మాటలు ఏం పెడుచుకోకమ్మా, దానికి ఏం తెలీదు. నెమ్మదిగా డాడీ. ఇదో పంతులు గారు కూడా వచ్చేసారు. ఇదిగో పంతులు, మరో ముహూర్తం కూడా పెట్టాల్సి ఉంటుంది. నాన్నా, గాయత్రి నిశ్చితార్థం ముహూర్తం ఎప్పుడు పెడతారు? ముందు అది కనుక్కోండి. నిశ్చితార్థం అవసరం లేదమ్మా. అయితే ఇంకే మరు పెళ్లి వారు ఏకంగా పెళ్లి ముహూర్తం పెట్టించేయమన్నారా? అసలు పెళ్లి వద్దంటున్నారండి. ఏం మాట్లాడుతున్నావు పంతులు? నీకేనా మతిపోయిందా? నాన్నా మీరు ఊరుకోండి. నా మతి బాగానుందండి, అమ్మాయి గారి క్యారెక్టర్ బాగాలేదని ఎవరో చెప్పారండి. క్యారెక్టర్ బాగాలేదా? అబద్ధం. అబద్ధం అని నాకు తెలుసమ్మా, కొన్ని అబద్ధాలు నిజాన్ని భ్రమపరిచేంత బలంగా ఉంటాయి. నేను వాళ్లతో వాదించలేకపోయాను, చివరికి సంబంధం క్యాన్సిల్ అయింది. వస్తానమ్మా. వస్తానయ్యా. ఏంటమ్మా ఇలా జరిగింది? నాకేం అర్థం కావటం లేదు నాన్న. అంకుల్ని తలుచుకుంటే బాధగా ఉంది. మెంటల్ డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే పూర్తిగా పిచ్చివాడైపోతాడు. విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? పవిత్రమైన గాయత్రి మనం చూసి నీ క్యారెక్టర్ మంచిది కాదు, సంబంధం వద్దన్నారని ఎలా చెప్పాలి నాన్నా? వాళ్ళతో ఎలా చెప్పుకోను? చెప్పాలి? ఎందుకే ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని అత్తయ్య గుర్తొచ్చిందా? ఆ ఇంటి కోడలుగా కాకుండా మరో ఇంటి కోడలుగా వెళ్తున్నందుకు బాధపడుతున్నావా? ఇప్పుడు మాత్రం నీకేం తక్కువైందమ్మా. అమెరికా సంబంధం, ఫ్లైట్లో నువ్వు జన్యున్ వెళ్ళిపోతావు. కాదు కాదు, ఇద్దరం వెళ్ళిపోతాం. ఎంతైనా అల్లుడు మంచివాడమ్మా. ఈ రోజుల్లో ఎంతమందికి ఇలాంటి అల్లుడు దొరుకుతాడు? నేను బాగా చూసుకుంటాడు. నీ తండ్రిని నేను నీతో పాటే ఉంటాను. భయపడకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు. ఏడోకమ్మా. అమ్మా శ్వేతా,
చూడమ్మా శ్వేత, దీని కళ్ళల్లో నీళ్లు చూడకూడదనే కదా నువ్వు ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చావు. ఇది ఇప్పుడు కూడా ఏడుస్తుంటే నువ్వెంత బాధపడతావు? అది కాదు, వియంకుల వాళ్ళు అల్లుడా, అల్లుడికేమా బంగారం అయితేను. అల్లుడు బంగారం కాబట్టే కట్న కానుకలు వద్దన్నారు. వాళ్ల స్థాయికి తగ్గట్టు కాకపోయినా కొంచెం తక్కువగానైనా మనం సమర్పించుకోవాలి అనుకుంటే ఈ ఇల్లు అమ్మాల్సి వచ్చేది. ఇంకొంచెం ఎక్కువ అడుగుంటే అసలు సంబంధమే చెడిపోయి ఉండేది. అప్పుడు నేను నిజంగానే ఏడవలసి వచ్చేది. ఏడిస్తే పిచ్చని మళ్ళీ ఆడవారు. అక్కడే నిలబడిపోయావమ్మా, లోపలికి రామ్మా, గాయత్రితో మాట్లాడి వెళ్ళు. లేదంకుల్, ఇంటికి వెళ్తూ మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వస్తానంకుల్. అది కాదు, ఒకసారి గాయత్రితో మాట్లాడి వెళ్ళమ్మా, తర్వాత మాట్లాడతాను అంకుల్. సంబంధం చెడిపోయిందని చెప్పావా? ఆ పిచ్చి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడమ్మా చెప్పమ్మా. చెప్పలేకపోయిందమ్మా. సైకాలజీ పరంగా ఎన్నో కాంప్లికేటెడ్ కేసులు కౌన్సిలింగ్ చేసిన నేను ఈరోజు నాకు నేనే ధైర్యం చెప్పుకోలేకపోయాను. ఈ సంబంధం కుదిరిపోయిందని ఇక మిగిలింది పెళ్లి అని ఎంతో ఆనందపడుతున్న అంకుల్కి హఠాత్తుగా ఈ విషయం చెప్పలేకపోయాను నాన్న. ఇంకా ఈ విషయం వాళ్ళు చెప్పకుండా దచ్చిపెడితే వాళ్ళు మరెన్నో ఆశలు పెంచుకునే అవకాశం ఉందమ్మా. పాపం నాన్న షాక్ నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాడు. మళ్ళీ ఆ పిచ్చిలోకి నేను నెట్టలేను నాన్న. డాక్టర్గా నేను ఈ పని చేయలేకపోతున్నాను నాన్న. నేను డైరెక్ట్ గా సైట్ దగ్గరికి వెళ్తున్నాను. అవినాష్ వస్తాడు. ఈ చెక్ అతనికి ఇచ్చి క్యాష్ డ్రా చేయమని చెప్పు. Thank you.
రోడ్డు మీద నడిచేటప్పుడు ఆ పరధ్యానం ఏంటి? నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైతే ఏం జరిగేదో తెలుసా? ఆలస్యమైనా బాగుండేది.